Hi friends, welcome to Tech Siva channel. So ప్రతిరోజు లాక్డౌన్ కారణంగా మీరు ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ని నాన్ స్టాప్ గా చూసి ఇంటర్నెట్ ని ఫాస్ట్ గా ఫట్టనే అయిపోయేసుకొని ఏం చేయాలో అర్థం కాక అండ్ పిచ్చెక్కిపోయే పరిస్థితిలో అయితే ఉంటారు. అయితే ఫ్రెండ్స్, ఇలాంటి సందర్భంలో కూడా మీ అందరికీ ది అమేజింగ్ అనిపించే 5 బెస్ట్ ఆండ్రాయిడ్ ఆప్షన్ అయితే పరిచయం చేస్తున్నాను. బట్ ఈ రోజు ఏంటి విశేషం అంటారా? సో ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా ఇందులో మీకు కేవలం 1 MB లోపు మాత్రమే ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే నేను పరిచయం చేసే 5 అప్లికేషన్స్ మీకు కేవలం 5 MB లోపు మాత్రమే ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడున్న మనం స్మార్ట్ ఫోన్ నుంచి ఒక ఫోటో మనం క్యాప్చర్ చేసినా కూడా 5 MB కంటే కూడా సైజ్ ఎక్కువ వస్తుంది. అలాంటిది 5 అదిరిపోయే యాప్స్ ని 5 MB లోపు ఇస్తున్నానంటే మాత్రం డెఫినెట్ గా ఆలస్యం చేయకుండా మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోలో నేను మీకు పరిచయం చేయబోయే ప్రతి ఒక్క అప్లికేషన్ సంబంధించిన లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఒక వెబ్సైట్ లింక్ ద్వారా ఇచ్చాను. అక్కడి నుంచి మీరు వీటిని ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో మన ఫస్ట్ అప్లికేషన్ పేరు షాజమ్ లైట్. సో ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఏ సాంగ్ అయినా, మీకు ఒకవేళ ఆ సాంగ్ పేరు తెలియకపోయినా, అది ఏ మూవీలోతో తెలియకపోయినా, అది ఏదైనా సరే, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంటర్నేషనల్ సాంగ్ అయినా సరే, దానిని ఇది వినగానే గుర్తుపట్టి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇది చెప్పేస్తున్నమాట. సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ అయితే చేసి చూపిస్తాను. సో దీనికోసం నేను గానాలోకి అయితే వెళ్తున్నాను. గానాలోకి వెళ్ళిన తర్వాత ఒక సాంగ్ అయితే ఇక్కడ నేను ప్లే చేస్తాను. ముందుగా ఇక్కడ అండ్ బుట్టబొమ్మ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సో అక్కడ మీరు గమనించవచ్చు, బుట్టబొమ్మ సాంగ్ అయితే ప్లే అవుతుంది. సో చూడండి, మీరు సాంగ్ ని ప్లే చేసిన తర్వాత ఇక్కడ మీకు టచ్ టు షాజమ్ అని ఉంది కదా, అండ్ ఈ యొక్క ఆప్షన్ మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను జస్ట్ సాంగ్ ని ప్లే చేసిన తర్వాత వెంటనే ఇక్కడ నేను దీనిపైన ట్యాప్ చేస్తాను, ట్యాప్ టు షాజమ్. సో చూడండి, ఇక్కడ మీరు బుట్టబొమ్మ సాంగ్ అయితే గమనించవచ్చు అనమాట. అదే విధంగా నేను వేరే సాంగ్ అయితే ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. సో లీనాన్ అనే ఒక సాంగ్ అయితే ఇక్కడ ప్లే చేశాను. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, లీనాన్ అనే సాంగ్ అయితే ఇది ప్లే చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఏ సాంగ్ ని ప్లే చేసినా సరే వెంటనే ఇక్కడ మీరు టచ్ టు షాజమ్ అని ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏ సాంగ్ అయితే ప్లే చేస్తారో ఆ సాంగ్ మరియు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఒక్కొక్కటిగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు ఎన్ని సెర్చెస్ అయితే చేస్తారో అన్ని సెర్చెస్ ఇక్కడ మీకు కనిపించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా సింపుల్ వేలో మీరు అనుకున్న సాంగ్ ఏదైనా సరే మీరు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని త్రూ ఈ యొక్క అప్లికేషన్ నుంచి మీరు గెట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మన సెకండ్ అప్లికేషన్ పేరు వయా బ్రౌజర్ అండి. సో ఈ యొక్క అప్లికేషన్ మీకు కేవలం 1 MB లోపు మాత్రమే ఉంటుంది. అండ్ చాలా మంది ఒక మంచి యాడ్స్ లేని బ్రౌజర్ కోరుకుంటుంటారు, అంతేకాకుండా చాలా ఫాస్ట్ గా ఉండాలనుకుంటారు. సో ఆ విధంగా చూసుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మీకు సెర్చ్ ఇంజిన్ కూడా చాలా బాగుంటుంది, చాలా నీట్ గా క్లీన్ ఉంటుంది మీకు ఈ యొక్క ఇంటర్ఫేస్ కూడా. సింపుల్ గా మీరు కావాల్సిన దాన్ని ఇక్కడ ట్యాప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే మీకు చాలా ఫాస్ట్ గా అయితే లోడ్ అవుతుంది. అండ్ మీరు కోరుకున్న ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఇక్కడ ఎక్కడొక్కడ స్కిప్ కాకుండా చాలా ఫుల్ ఫ్లెడ్జ్ గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇంటర్ఫేస్ కూడా మీకు నార్మల్ గా ఒక క్రోమ్ ఎలా ఉంటుందో అదే స్టైల్ అయితే కనిపిస్తుంది. అండ్ మీకు సర్ఫింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. అండ్ డౌన్లోడ్ స్పీడ్ కూడా మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చాలా స్మూత్ గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇందులో మీకు చాలా రకాల అండ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. డెస్క్ టాప్ సైట్ లో వెళ్ళేసి మీరు అండ్ కంప్లీట్ గా ఒక కంప్యూటర్ కి సంబంధించిన ఫీచర్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. సో కేవలం 1 MB లోపు మీరు ఇంతకంటే ఏం కోరుకుంటారండి, డెఫినెట్ గా మీకు ఈ యొక్క బ్రౌజర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మన థర్డ్ అప్లికేషన్ పేరు లాక్వాచ్. సో ఈ యొక్క అప్లికేషన్ నేను చాలా సార్లు మీ అందరికి పరిచయం చేశానండి. ఇది నా వన్ ఆఫ్ ఫేవరెట్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. సో దీనివల్ల మనకున్న యూజ్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు మీ ఇంట్లో మీ పిల్లలు కావచ్చు, లేకుంటే అండ్ మీ పర్సనల్ బంధువులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా మీకు తెలియకుండా మీ మొబైల్ని అండ్ ఓపెన్ చేయాలనుకుని ఏదైనా రాంగ్ ప్యాటర్న్ని రాకుంటే రాంగ్ పిన్ని ప్రెస్ చేసినప్పుడు అసలు ఎవరు అటెంప్ట్ చేశారు అంటే, ఒకవేళ మీరు మొబైల్ని పోగొట్టుకున్న తర్వాత అయినా సరే ఆ పర్సన్ ఎవరు అని తెలుసుకోవాలంటే మాత్రం సో తప్పకుండా ఈ యొక్క అప్లికేషన్ మీకు యూజ్ అవుతుందండి. ఈ యొక్క అప్లికేషన్ మీరు ఓపెన్ చేస్తేనే మీ యొక్క మెయిల్తో ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ లాగిన్ అయిన తర్వాత ఎప్పుడైనా ఎవరైనా అండ్ రాంగ్ ప్యాటర్న్ కావచ్చు, రాంగ్ పిన్ కావచ్చు అటెంప్ట్ చేస్తే మాత్రం ఇక్కడ వెంటనే మీ యొక్క మెయిల్ కి అండ్ వాళ్ళకి సంబంధించిన లొకేషన్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అన్ని కూడా తెలిసిపోతాయి. సో వాటి తర్వాత నేరుగా మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట. ఇక మెయిల్లో మాక్సిమం డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ వీలైతే వాళ్ళ ఫోటోను కూడా ఇది క్యాప్చర్ అయితే చేస్తుందన్నమాట. సో ఇంత ఈజీగా మీరు ఇక్కడ నుంచి ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా త్రూ ఈ యొక్క అప్లికేషన్ నుంచి అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో కేవలం 1 MB లోపు ఉన్న ఒక మంచి అప్లికేషన్, ఇంతకంటే మంచి అప్లికేషన్ మీకు ఈ విధంగా మానిటరింగ్ చేయడానికి వేరే ఏది కూడా లేదు. తప్పకుండా ఈ యొక్క అప్లికేషన్ ప్రతి ఒక్కరు మొబైల్లో ఉండాలి. అండ్ డెఫినెట్గా ఒకసారి దీన్ని మీరు ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ ఇంకా మన ఫోర్త్ అప్లికేషన్ పేరు వర్డ్ సెర్చ్ లైట్ అనమాట. సో ఇంట్లో మీరు బాగా బోర్గా ఫీల్ అవుతుంటారు కదా, అండ్ అంతేకాకుండా మన ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు. అయితే మీరు బోర్గా ఫీల్ అవ్వకుండా మీ పిల్లలకి కూడా బ్రెయిన్ కి ఒక ఈజీగా పదును పెట్టే ఒక మంచి గేమ్ అని చెప్పొచ్చు. సో ఇందులో మీకు న్యూ గేమ్ మరియు సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. న్యూ గేమ్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఈ విధంగా ఒక ప్యానల్ అయితే వస్తుందన్నమాట. ఇందులో మీకు చాలా రకాల వర్డ్స్ అయితే దాగి ఉంటాయి, అవన్నీ కూడా ఇంగ్లీష్ కి సంబంధించినవి అయితే ఉంటాయి. సో మీకు క్లూస్ కూడా వాళ్ళే ఇక్కడ ఇచ్చింటారు, యాక్ట్, డిటైన్, హ్యూ, మేస్ అనేసి. సో ఈ యొక్క వర్డ్స్ అన్ని కూడా మనకు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని మనం ఈ విధంగా డ్రాగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మీకు లాస్ట్ లో చూసుకుంటే వేలా అనేసి ఒక వర్డ్ ఉంది చూడండి, అదే ఇక్కడ మీరు చూసుకుంటే VELA వేలా అని ఉంది. ఈ విధంగా మీరు డ్రాగ్ అయితే చేయాలి. ఎప్పుడైతే డ్రాగ్ చేస్తారో ఒక దాన్ని మనం పూరించినట్లు అనమాట, అంటే ఫినిష్ చేసినట్లు. అదేవిధంగా ఇక్కడ మీకు ఆయిల్ అనేసి ఉంది, ఇక్కడ మనం వెతకాల్సి ఉంటుంది అనమాట. ఆయిల్ అనేసి ఎక్కడుందో మనం వెతికి వాటిని పట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు సో చాలా అంటే చాలా టైం పాసింగ్ ఉంటుంది, అండ్ మంచి షార్ప్ గా ఉంటుంది బ్రెయిన్ కూడా, అండ్ ఒక ఫజిల్ ని క్లియర్ చేసినామనే ఒక తృప్తి కూడా మీకు కలుగుతుంది. సో ఇది మీకు కంప్లీట్ గా ఫ్రీ, అండ్ మీరు దీన్ని ఎప్పుడైనా సరే ఆఫ్లైన్ లో కూడా అయితే ఆడుకోవచ్చు. సో ఇలాంటి మంచి క్వారంటైన్ టైంలో, ఒక మంచి లాక్డౌన్ టైంలో మీరు అండ్ మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మీరు మెయింటైన్ చేసి కొంచెం ఉపయోగకరంగా మార్చుకోవచ్చు అనమాట. తప్పకుండా దీన్ని మీరు సరే ట్రై చేసి చూడండి. సో ఫైనల్ గా మన ఫిఫ్త్ అప్లికేషన్ పేరు లైట్ లాంచర్ అండి. సో కేవలం 1 MB మాత్రమే ఉంటుంది ఈ యొక్క లాంచర్, కానీ నాకైతే బుర్ర చెడిపోయింది. సో దీంట్లో మీకు ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయంటే అట్లీస్ట్ ఒక్క యాడ్ కూడా రాదండి. ఈ మధ్యకాలంలో మీరు చాలా రకాల లాంచర్స్ అయితే చూస్తుంటారు, చాలా యాడ్స్ అయితే వస్తుంటాయి, పిచ్చెక్కిపోతుంది అనమాట, మొబైల్ అంతా హ్యాంగ్ అవుతుంది. కానీ ఇందులో మీకు ఎలాంటి యాడ్స్ ఉండవు, కానీ మీకు చాలా స్మూత్ గా ఉంటుంది, చాలా ఫ్లూయిడ్ గా ఉంటుంది. సో అసలు ఈ యొక్క ఇంటర్ఫేస్ మీరు గమనిస్తే మాత్రం అర్రే వా బల్లే అనిపిస్తుంది అనమాట. అంతేకాదండి ఇందులో మీరు ఈ విధంగా పించ్ ఇన్ కూడా చేయొచ్చు అనమాట. మీకు అప్లికేషన్స్ ఏ సైజులో కావాలో ఆ సైజులో పెట్టుకోవచ్చు, అండ్ ఎంత సైజులో కావాలో మీరు అంత సైజులోకి మార్చుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇందులో మీకు చాలా రకాల కస్టమైజబుల్ ఆప్షన్స్ ఉంటాయి, వాటి కోసం మీరు లాంగ్ ప్రెస్ చేయండి స్క్రీన్ పైన. ఇక్కడ మీకు స్టైల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, స్టైల్లోకి వెళ్ళేసి మీకు ఐకాన్ స్టైల్ చేంజ్ చేయొచ్చు, టెక్స్ట్ని మీరు ఇక్కడ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు, పేజ్ ఇండికేటర్ మీరు చేంజ్ చేయొచ్చు, బ్యాక్ డ్రాప్, వాల్ పేపర్, ఇట్లా మీకు నచ్చినన్ని ఆప్షన్స్ అయితే మీరు ఇక్కడ నుంచి వీటిని అండ్ చేంజ్ అయితే చేయొచ్చు. స్క్రోలింగ్ ఎఫెక్ట్ని కూడా మీరు ఇక్కడ నచ్చిన యానిమేషన్లో నచ్చిన స్టైల్ అయితే ఇక్కడ మీరు చేంజ్ చేయొచ్చు అనమాట. సో నిజంగా చెప్పాలంటే ఇంత చిన్న అప్లికేషన్లో వీళ్ళు ఇన్ని కస్టమైజబుల్ ఆప్షన్ పెట్టారంటే నాకు మాత్రం వావ్ వండర్ అనిపిస్తుంది. సో విధంగా మీరు యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీకు బోర్ లేకుండా ఒక స్పెషల్గా అనిపిస్తుంటుంది అనమాట. సో డెఫినెట్గా 1 MB లోపు ఏదైనా ఒక బెస్ట్ లాంచర్ ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఇదేం చెప్పొచ్చు. సో టోటల్ చూసుకుంటే ఇవి ఫ్రెండ్స్ ఇవాళ మన టాప్ 5 బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. ఇవన్నీ కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయనేసి ఆశిస్తున్నాను. అండ్ ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోండి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తున్నానండి టెక్ సివా ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.